సూపర్ మోడల్ హడల్ హడల్ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియో చేసి ఏంటంటే మేమందరం గోల్కొండ అయితే పోతున్నాం. ఊళ్ళో పెట్టింది ఓడంటే వీడు ఏడుకోక దగ్గర పోదాం భయ, రేపు నుంచి నేను ఉండ అది ఇది అని చెప్పి బెదిరించిండు. కారీట తీయడంటే ఏం చేయడం జరిగింది తిట్టురేని పెట్రోల్ గిట్రోల్ సెట్ చేస్తారు కాలువయ. అరే ఇది నా వీడియోలా, మీరు సెట్ చేయాలా అని ఏం కాదు. ఇక నాకే బుక్క పెట్టాడున్నారు మీరు అంతా గిఫ్ట్లు. నేను ఆడికి పోతే ఓవర్ పైసలు అలా పెట్టుకోవాలా ఇప్పుడే చెప్తున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. ముగాలు ఎట్లా పెడతావా నాయన? 10 రూపాయలు ఇప్పిస్తాను అడుగురు. ఇక ముగాలు చూడదు నాడు. 10 రూపాయలకి వాటర్ బాటిల్ వస్తుంది, మంచిగా తాగకుండా ఉండొచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు నరేష్. ఏంటో నరేష్, నరేష్ వెల్కమ్ బ్యాక్ టు ఉబర్ నరేష్. అన్ని పేక్తా ఉంటాడు నరేష్. ఇంకో పేక్ వచ్చింది మేము వచ్చి గంట అయింది, గంట నుంచి రెడీ అయ్యి ఇప్పుడు వచ్చిండు. గంట నుంచి రెడీ ఇప్పుడు వచ్చిండు. మీరు వస్తున్నా అది ఎప్పుడుదా ఇస్త్రి? ఎప్పుడు ఎప్పుడు షెడ్ అది? 2023 బోనాల 150 ఉంటాయి అయితే ఇచ్చేది. సో ఇప్పుడు ఎడిగిపోతున్నాం తెలుసా వారం గోల్కొండ ఫోర్ట్ పోతున్నాం. గోల్కొండ పోతలే గానీ చూస్తాను. గోల్కొండ ఎప్పుడు చూసినావా? ఎప్పుడు పోయినా లాస్ట్ టైం? చిన్నగా స్కూల్ ట్రిప్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు కొన్ని చేంజ్ చేసి బోనాలకు పోతాం. అలా ఉంటది అనుకోండి 100 మంది. ఇప్పుడు మనము ఎంజాయ్ అని పోతలేము, అక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అవి తెలుసుకుని పోతున్నాం. రాజుల తెలుసు. రాజు నాకు ఫోన్ చేసి మరీ చెప్పిండు. రాజు ఉంటాడు ఉంటాను. రాజు మా తాతనే ఉండే ఇదే. ఇర్ఫాన్ గారు కరెక్ట్ అన్నాడు, సన్ని పేక్తా జోయలే బడా పేక్ అని చెప్పాను. ఉబ్బరికి ఉబ్బరి అన్ని ఉబ్బరి మాటలు మాట్లాడతానని చెప్పలేదు ఈయననే. ఇక ఇక్కడ మనం ఇంకొక అతను కనిపిస్తలే డేడీ. ఏమన్నా ట్యాంక్ బండ్ పోయినాం మ్యాచ్ గెలిచిందని. అయితే ఏమంటుడు, ఏం పోతాం భయ అయ్యదని అన్నాడు. ఆడ పోరీలు ఎంజాయ్ చేస్తుంటే కథం ఉందాం భయ ఉందాం ఎంతసేపు ఉంటా సేపు ఉంటా కసి 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 కసి. గోల్కొండ చూ పోతున్నాం. రాజుల కాలాలు అన్ని కత్తిలీతున్నాయి. ఇంకోటి ఆ డ్రాగన్ డ్రాగన్ బొక్కలు ఉన్నాయంట. ఆడ డ్రాగన్ గోల్కొండ రాని రాలేవు. ఎవరు పెట్టిరంట మ్యూజియం లాడ్లు అన్ని పెట్టినాయి. అట్లాంటి డ్రాగన్ గుడ్లు తింటే మస్తు వాళ్ళు ఎండిపోయినాయి. పైసా పెద్ద అలా ఎండిపోయింది. ఏముండదు ఇబ్బంది మాటలు అని చాలు. ఇక మాకు బోరు కొడుతుంది. ఆ గోల్కొండ పోయి పెడతా నేను. బయట చలో రైట్ రైట్ బాయ్. ఆడ వినే పెడతాం. మొత్తానికి అయితే గోల్కొండ వచ్చేస్తాం చూడరు. చూసి ఆ గోల్కొండ ఎంత డెవలప్ అయింది. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఎన్ని గ్రామ్ షాపులు చూడు ఉన్నాయా లేవా? అప్పుడు గుర్రాల మీద పోతున్నాం మేము. ఇప్పుడు మళ్ళా బోనాలకు మనం నడుచుకుంటూ పోతాం. ఎప్పుడు అని చెప్పినా ఒక్క షాప్ కనబడతలేదు అమ్మా. అప్పుడు ఉండే డెవలప్ అయింది, మళ్ళా ఇది అయిపోయినాయి, డిక్రీస్ అయిపోయింది. షాపులు తీసేసారు వస్తున్నాం. టమాటాలు అవి తిను, వెజిటేబుల్ తిను, తిందామంటే సమోసాలు ఉండేవా? సమోసాలు సమోసాలకి మసాలా వద్దు. అప్పటికి తినాలవా? అప్పుడే చెప్పిన మంచిగా చాలా బిర్యానీ. బిర్యానీ మేము తినాం. మా నాన్ వెజ్ మానేసాం. నేను తినకపోతే తినిపియా. మేమేం చేస్తామంటే ముక్క ముక్క ఒక్కటే మేము వద్దు రైస్ వద్దు వద్దు. గోల్కొండ వచ్చేసి చూడరే. అప్పటి నుంచి గోల్కొండ కాదనుకుంటా అది ఎంట్రెన్స్.
వీడియో ఆన్ చేసినాక తిందాం ఎనర్జీ ఉంటది బయట ఫుడ్ తినదు బయట బయట నీకేమైనా అయితే మళ్ళీ మేము బాధపడాలా పార్కింగ్ 250 రూపీస్ అంట అదే ఇప్పుడు ఇరికి వెళ్ళిపోతాం డైరెక్ట్. సో మొత్తానికి అయితే గోల్కొండకు వచ్చేసాం మేము అందరం కార్లా కార్లో వచ్చినాం చూడరు కార్ కార్ చాలా కాదా ఇది స్టైల్ ఇది భయా తిననీకి కానాకి ఇదే ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి చూడరే బాతున్నాయి ఇది కానేపు అయ్యా అందరు అలౌడ్ చెరుకు రసం ఉంది చెరుకు రసం అవి తినొద్దు నాన్ వెజ్ అయితే తినొద్దు లోపల పోతున్నాం కదా. మొత్తానికి అయితే గోల్కొండ వచ్చేసినాం వీళ్ళకి తినిపించిన 1,000 రూపాయలు అయినాయి ఇల్లు వీళ్ళకి. కమ్ టు దుబాయ్ కమ్ టు గోల్కొండ నేను చెప్తా స్టోరీ ఏంటంటే కాదు ఏంది ఆగురే చెప్పేది ఏమైందంటే ఆడ 300 చూసి నాకు రమ్మన్నారు 300 అనగానే కథం 25 రూపాయలు అంటే 25 రూపాయలు నేను పెడతా నేను పెడతా అంటారు 300 అని ఒవ్వరు పెడతారండి విష్ణు చెప్పాలా వీళ్ళు 25 రూపీస్ నాకు ఫ్రీ ఎందుకంటే మాకు కాదు అవి తీసుకురాడు కొడితే రాజకీయ నవ్వుతా అంట అవును వినిపించకపోతున్నప్పుడు ఏంటి గోల్కొండ డెవలప్డ్ బై సన్నీ ఆ రాజు ఉండడానికి పైన క్రోకడైల్ జైలు అప్పట్లో జైలు ఎట్లా చూసిరా అప్పుడు రాజు ఇక్కడ కొనుక్కొని పోతున్నా ఏమన్నా చూడదు చూడదు గోల్కొండ ఎట్లా రాక ఎప్పుడు చూడలే మీరు చూడరు చూపిస్తున్నా గోల్కొండ చూడ చూడు మా వాళ్ళు ఎట్లా కకృతి వాడతారు చూడదు కదా అది చూపిస్తా ముగ్గురికి వెళ్ళి సన్న అయితే ఇప్పుడు కాదు గుహలకి వెళ్ళి పోతారు కదా కిందికి వెళ్ళి ఇడికి సన్నర్కి దారు ఉన్నారా కిందికి ఉండే కానీ నేనే లాస్ట్ టైం పని చేసిన రోడ్ వేస్తున్నప్పుడు కూల పడిపించేసిన ఊకళ్ళకి వస్తారు వెళ్ళి అంత జైలు ఎట్లున్నాయి ఇప్పుడు అప్పట్లో జైలు తెలుగు కానీ ఉత్త ఉబ్బరి అది బాగుంది ఇళ్ళకి మొత్తం తేనె తీగలను కొట్టి చేయకో ఎట్లా వస్తున్నాయి అన్ని నడు ఉరుకురే అరే ఇక్కడికి వస్తున్నావా తేనె తీగలు ఓ ఎట్లా ఉరుకొస్తున్నాడు అందరు ఓ ఓరో గెలికిరే అన్నావా ఇల్లు కొట్టిరా గోల్కొండ గాలి హైలైట్ వస్తుంది ఇక్కడ ఏం వాసన బ్యాడ్ స్మెల్ బాగుంది మొత్తం అరే ఎవరు అడుపుకోరా మజా వస్తుంది సన్నీ మీరు ఎందుకు తెచ్చిరా ఫోన్లు అడే ఉంది ఇదే చేద్దాం స్నేక్ అది పాము కాదు
పేరు వేసాను వాళ్ళ గోల్కొండకి తిరుపతితో రావద్దు. అరే గబ్బిలాలు ఉన్నాయి వాళ్ళ. ఓ గబ్బిలాలు వాసన కూడా ఎట్లా వస్తుంది? చాలా గొప్ప వాసన, మొత్తం గబ్బిలేలా. బుడ్డర కారణులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. పెద్ద డే లైట్ పెట్టి నాతో పాటు ఇంకొకళ్ళు పంపి బలమున్నా ధనమున్న వాడు తన్ని పై వద్దు. నాతో ఓరు వస్తుర్రు, ఓరు రారా, దమ్ము ఉంది మాకు ఓడు దమ్ము పోతాడు. నేను వయసు వస్తా తర్వాత పోవాలా సన్నీ పోతాడు. సన్నీ తోపు తెల్ల షర్టు నల్ల అయిపోతుంది. సన్నీ నరేష్ వన్ టూ ఇట్లా పోగా మళ్ళా ఇంకో టేక్ తీసాం అట్లా పోయాల ఆగురు మధ్యలో అక్కడ పెద్ద సండి. త్రీ టూ వన్ గో. నేను కూడా వస్తాను. త్రీ టూ వన్ అడో. సన్ని గోలాడ పోడా తుప్పలలో పోతాడంట చూద్దాం. అయ్యి సన్న అయితే రాడంటే వీడియో చూస్తారా? సింహమే గుహ అయితే దొరికినా ఖాళీ అట్టుంటుంది సింహం. రన్నింగ్ నిన్నడే వేయండి, మేము రన్నింగ్ ఏం పూసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. పైనకైతే పోతున్నాం మేము. అక్కడైతే ఏమో విచిత్రమైన జంతువు ఉందంట, ఆ జూండికి పోతున్నాం. ఫస్ట్ ఓవర్ పోతే వాళ్ళు విన్నాం. అయిపోయి ఏదో ఒబ్బరికే పెట్టినాము, ఏదో పిచ్చర్లో కానీ వెళ్ళిపోయారు వాళ్ళు నిజగానే. విన్నారు విన్నారు ప్రైజెస్ అన్ని విన్నాయిడు. కాలు పైన విన్నాయి ఏదో ఒబ్బరికి ఇప్పించిన వాళ్ళు టైం పాస్ కాక. దారి ఏం చెప్తాను, ఇది ఒక పోటీ నావా. అమ్మా ఇక్కడ వాటర్ దొరికి పానీ మిగతా పానీ ఏమైనా ఎక్కువ వాటర్ వాటర్ ఓన్లీ ఫర్ వాటర్ ఫైవ్ రౌండ్స్ ఐ కెన్ అందరు దమ్ము అయితే అప్పుడే వచ్చినా వాటర్ బాటిల్ కొట్టుకున్నాం. అయ్యా ఇంకా ఆడిపోవాలా ఎట్లా వస్తారు తెలుసా? అన్నదానం అవుతుంది అని ఉడుకొస్తారు. అన్నదానం అవుతుంది. అమ్మ తినేసి అన్నదానం అయిపోయింది. అన్నదానం అయిపోయినా? అన్నదానం చేస్తారా? పైన చేస్తారా? చేస్తారంట అన్నదానం. ఎల్లమ్మ తల్లి నీవు ఆ గొల్లకొండ కొండ దిగి తెర ఒక్కసారి చూడు.
గల్లేకున్నా ఇది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం తెలుసా ఏమన్నా వేస్తే రిటర్న్ వస్తుందంట మన మీదకి దగ్గర ఏం వేసినా రిటర్న్ వస్తుందంట ఏం తెలుసా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అంట అప్పుడు సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ సో రామదాస్ ఉంటాడా ఆయన చిక్కిన విగ్రహాలు ఇవి ఉన్నాయి చూడండి అప్పుడు ఇళ్ళ మొత్తం రొట్టెలు పైనకెళ్ళి ఓ ఇళ్ళకెళ్ళి వాడుతున్నా రొట్టెలుగా అవునవునా నీకు తెలుసా అంటే సీతారామ స్వామి ఇదంతా ఆయనకే అనుకో ప్లీజ్ రాజులో బాయి ఇది చూడు ఎట్లుంది కాదు సానంగా అన్నీ చేస్తారు ఈయన చూడు సన్ని నీళ్ళలా రాళ్ళు వేస్తే పొంగుతే సన్ని నీళ్ళు పొంగి బయట పడతాయి సో ఇది వచ్చేసి రాజులు ఉండే బాధ అనమాట వీళ్ళు రాళ్ళు ఏదంటే వేస్తారు నీళ్ళలా మునిగిపోసా నీళ్ళ మునిగిపో అది చిన్న ఇదే సుభాషు రాత్రి అవుతుంది ఈ రా సుభాషు అట్ర చెల్లి నువ్వు సుభాషు మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు ఏ పుట్నాల దారం తెచ్చి జవనం ఏ పుట్నాల దారం తెచ్చి జవనం సుభాసు అటనే పోతుడి ఉబ్బర్తాడి ఉబ్బర్తాడు సుభాషు నరేష్ వస్తుంది మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది.